18వ నిందితుడిగా మాగుంట రాఘవ రెడ్డి, మాగుంట ఆగ్రో ఫార్మ్స్ ఫిక్సీ ఎంటర్ప్రైజెస్ ను కూడా అనుబంధ ఛార్జ్ షీట్ లో చేర్చిన ఈడీ. స్కామ్ లో ఆయనది కీలక పాత్ర అనే స్పష్టీకరణ, ఛార్జ్ షీట్ లో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావన. ఈ పేరు ప్రస్తావించి మమ్మల్ని జనాలందరూ ఏకండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అక్కడి లాభాలతో ఇక్కడ భూములు. ఢిల్లీ మద్యం స్కామ్ లో వచ్చిన డబ్బుతో హైదరాబాద్ లో భూములు కొన్న కవిత. చౌక ధరలకే కోట్ల విలువైన 3 భూలావాదేవీలు. కొనుగోలులో భర్త అనిల్కు భాగస్వామ్యం. ఆయన భాగస్వామిగా ఉన్న ఎన్గ్రోత్ క్యాపిటల్ పేరిట కొనుగోలు. గచ్చిబౌలి శ్రీహిల్స్ లో 4 ఎకరాలు కూడా. పిల్లై భార్య పేరిట రిజిస్ట్రేషన్. అప్రూవర్ గా మారిన కవిత ఆడిటర్ బుచ్చిబాబు. వాంగ్మూలం పేరిట ఈడీ సంచలన విషయాలు. అనుబంధ ఛార్జ్ షీట్ లో దర్యాప్తు సంస్థ వెల్లడి. హోటల్ రికార్డులు, చాట్స్, ఇమెయిల్స్ జత. పిల్లైని 26వ నిందితుడిగా చేరుస్తూ ఛార్జ్ షీటు, ఆయన కవిత బినామీ అంటూ పునరుద్ఘాటన. ఢిల్లీ మద్యం స్కామ్ కు సంబంధించి ఇగో ఇంత క్లియర్ గా మళ్ళీ ఈడీ చెప్పింది కదా, నాకైతే నమ్మకం లేదు. నమ్మకం లేదు దొరా, నమ్మకం లేదు దొరా, నమ్మకం రాదు దొరా. ఎట్లొస్తుంది? రాదు. ఇంకా ఇంకా ఎవరన్నా ఈసారి చేస్తుంది, ఈసారి చేయరు, ఏ సారి చేయరన్నా మీరు గుర్తుపెట్టుకోరు. కవిత అనేటువంటి మనిషిని వీళ్ళు అరెస్ట్ చేయరు. అదంతా ఒక డ్రామా, మనల్ని ఫూల్స్ చేస్తా ఉన్నారు. లైక్లు షేర్ చేయండి. అట్లా ఫస్ట్ ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి. ఈ లైక్ ఖచ్చితంగా జరగాలి, లైక్ ఖచ్చితంగా జరగాలి. తర్వాత షేర్ చేయాలి. భారతీయ జనతా పార్టీ కోర్టులో బంతి ఉన్నది. వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఇక చూసుకో. ఇప్పుడు ఇప్పుడు బండి సంజయ్ అన్న, మీ పార్టీ పైన ప్రజల ఒత్తిడి ఉంది, భారం ఉన్నది, మీరు మీ అధిష్టానానికి చెప్పాల్సిన అవసరం ఉంది.